సోషల్ మీడియాలో అసత్య ట్రోల్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. తెలంగాణలో ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియాలో అవాస్తవాలతో ట్రోల్స్ చేస్తున్న 20 మందిపై కేసులు నమోదు చేశారు. మహిళలను కించపరిచేలా పలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నాయని సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు. ఇప్పటికే 80 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. ఈ మధ్య ఎమ్మెల్సీ కవితపై ఎక్కువ ట్రోలింగ్ జరిగాయని, ఆమెను కించపరిచేలా అబ్యూజ్ వల్గర్ గా ట్రోల్ చేశారని వివరించారు. ఎవరినైనా కించపరిచే విధంగా ట్రోల్స్ మీమ్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. సెల్ఫ్ గా మొబైల్ లోని లేకపోతే ల్యాప్టాప్ లోని వాళ్ళు ఆఫీషియల్ ఫొటోస్ తీసుకొని స్పెసిఫిక్లీ కొంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారు, విమెన్ ఉన్నారు, వాళ్ళు ఫొటోస్ తీసుకొని మార్ఫ్ చేసుకొని వల్గర్ ప్యాటర్న్లో మీడియాలో పెట్టేసి బికాస్ ఆఫ్ ఎనానిమిటీ, బికాస్ వాళ్ళ గురించి ఎవరికి తెలియకుండా చేస్తున్నారు. సో ఈ క్రైమ్కి ఇది కూడా క్రైమ్ ఉంది. ఇది కూడా ఇట్ అట్రాక్ట్స్ ఐపీసీ పీనల్ సెక్షన్. అండ్ అందుకే మనము గతం నెలలో 20 కేసెస్ రిజిస్టర్ చేసి ఆల్మోస్ట్ 80 మందికి పట్టుకున్నాము. దీంట్లో కొన్ని ఛానల్స్ స్పెసిఫిక్ ఉన్నాయి, గ్రేస్ఫుల్ విచ్ ఇస్ ఇండీసెంట్ విచ్ ఇస్ అవుట్ రీచింగ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అండ్ విచ్ ఎంకరేజెస్ లాలెస్నెస్ అండ్ ఇండీసెన్సీ. స్పెసిఫిక్ యాక్షన్ విల్ బి టేకన్ అగేన్స్ట్ ఆల్ దోస్ స్టోరీస్. క్వశ్చన్ మోస్ట్లీ ప్రజాప్రతినిధి మీద ఉన్న పోస్ట్ మీద పెట్టాం, బికాస్ జస్ట్ హ్యావ్ అన్ ఐడియా ఇఫ్ సంబడీ కెనాట్ రెస్పెక్ట్ అ ఉమెన్ హుజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ విచ్ వీఆర్ సెలెక్టెడ్ యాజ్ ఓటర్స్, వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేయలేకపోతే కామన్ ఉమెన్ కు ఎట్లా రెస్పెక్ చేస్తారు వాళ్ళు? కొన్ని కవిత గారి మీద ఉన్నాయి, కొన్ని స్పెసిఫిక్ పొలిటీషియన్స్ మీద కూడా ఉన్నాయి. సమ్ కేసెస్ ఆర్ గోయింగ్ ఆన్, దానికి సంబంధించి విచ్ వెన్ ద కేస్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు డిసిజన్ కూడా గవర్నమెంట్ ఇవ్వలే. స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అప్పుడు కూడా వాళ్ళు దే ఆర్ పుట్టింగ్ సమ్ రూల్స్ విచ్ షో ద డిసిజన్ హెస్ ఆల్రెడీ బీన్ టేకెన్ అండ్ సెన్స్ అ రాంగ్ మెసేజ్ టు ద పబ్లిక్ దట్ సంబడీ హూ హెస్ నాట్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ అ క్రైమ్ ఇస్ యాక్చువల్లీ సీమ్స్ టు బి అక్యూజ్డ్ బై దీస్ రూల్స్. మోడిఫైస్ ది ఒపీనియన్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్. ఇది తీసుకున్న యాక్షన్ ఒక స్పెసిఫిక్ కారణం కోసం ఆర్ ఒక స్పెసిఫిక్ రిప్రజెంటేటివ్ కోసం కాదు, ఇది జనరలీ ఎనీబడీ, బికాస్ ఇట్ ఈస్ జస్ట్ అ మెసేజ్ దట్ ఫ్రమ్ నౌ ఆన్ ఎనీబడీ హూస్ ఇండల్జింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఇండీసెంట్ ఆర్ ఇమ్మోరల్ అగేన్స్ట్ ఈవెన్ అ కామన్ మెన్ ఆర్ విమెన్ యాక్షన్ విల్ బి టేకెన్. అట్లాగే పోటీ రాలేదు, వాళ్ళు జనరల్ ఎక్కువ వ్యూస్ కోసం అంట, అంటే ఎనానిమిటీ ఉంది కదా సోషల్ మీడియాలో, దే థింక్ దట్ నో యాక్షన్ విల్ బి టేకెన్, అందుకే వాళ్ళు ఎక్కువ షేర్ చేసి. అండ్ వన్ మోర్ థింగ్ ఏమో, అందరూ మధ్యలో కన్వర్సేషన్ జరుగుతుంది బట్ ఒక టీమ్ లాగా కాదు, జస్ట్ ది కీప్ ఆన్ చాటింగ్ విత్ ఈచ్ అదర్ బట్ దే ఆర్ నాట్ లింక్. మీరు ఒకసారి ఛానల్స్ ఒకసారి కంటెంట్ చూస్తే చాలా మంది మీద వాళ్ళు వేరే వేరే వల్గర్ పోస్ట్ పెట్టారు, అది చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి, దాని మీద కూడా మనము యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడైతే మనకు అవసరం టెక్నాలజీ ఈజ్ ఎనేబ్లింగ్ అస్ ఆర్ వీఆర్ గెటింగ్ రిప్లైస్ ఫ్రమ్ గూగుల్, వీఆర్ టేకింగ్ యాక్షన్.